मारना ఇవెందుకు పెట్టుకోవాలంటే మాట్లాడుతుంటే తుప్పిర్లు పెడతాయి మీద. ఇప్పుడు నేను మాట్లాడతాను, ఎంత వద్దన్న నువ్వు అంత దూరం ఉన్నా కూడా నోట్ల నుంచి ఏదో వస్తుంది. తుమ్ముతాం, గట్టిగా తుమ్ముతా కూడా నీరు లెక్క ముక్కుల నుంచి వచ్చి పడుతుంది. దాంతో కూడా తొందరగా రోగం మనకు అడ్డుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది రోగం ఎప్పుడు ఇవాళ అంటే 14 రోజుల తర్వాత బయటకు వస్తుంది. ఈ 14 రోజులలో నువ్వు ఎవరెవరిని తలుగుతావు వాళ్ళందరూ కంటుకుంటా పోతారు. మన దగ్గర కూడా జకీర్కి వచ్చిందని అనుకున్నాము, కానీ ఆయన మంచిగానే వచ్చాడు. మన అదృష్టం ఆయనకు నిజంగానే రోగం ఉండి ఉంటే మన అందరం ఇదివరకు అయిపోయేటం. మన పసర దుకాణం, కానీ మన అదృష్టం ఆయనకు కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన దగ్గర పర్కాలకు వచ్చింది రోగం, భూపాలపల్లికి వాళ్ళు వచ్చింది. అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు హైదరాబాద్ లో బాగున్నది, మళ్ళీ హైదరాబాద్ పోయి వచ్చిన వాళ్ళు ఇక్కడ ముట్టుకుండి ఇక్కడ ముట్టుకుని అట్లా. కాబట్టి ఎక్కడున్నా కూడా మన జాగ్రత్తలు, మనకు మాస్క్ ఉండాలి, చేతులు కలపద్దు, దూరం నిలబడాలి, అంతేగా. అయితే ఏం కాదు, ఎవరిని అంటుకోవద్దు. కాబట్టి మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని. తప్పకుండా ఆ కాలువల గురించి కూడా నేను ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో హైదరాబాద్ పోయింది, తర్వాత మొన్న పోయిన కలెక్టర్కి ఇచ్చినాం, మన గంగు ఇట్లా అందరూ వచ్చారు. తర్వాత ఈ లోపు జాతర వచ్చింది, జాతర అయిపోయినాక అసెంబ్లీ ఉండే, ఈ లోపు ఇదైపోయింది ఫస్ట్. తర్వాత ఈ లాక్డౌన్ అయిపోతుంది, అయిపోయినాక కలెక్టర్ గారిని, తర్వాత అక్కడ హైదరాబాద్ లెవెల్లో ఉంది ఆ ఫైల్, శాంక్షన్ అయిన లిస్టు కూడా ఉంది. కాకపోతే ఆ ఏదో కాంట్రాక్టర్ మధ్యలో వెళ్ళిపోయిందని అప్పుడు చెప్పారు, దాన్ని కూడా ఇప్పుడు బయటికి తీస్తాం. ఈ బ్రిడ్జి కూడా మీరు అది జాగ్రత్తగా కట్టించుకోవాలి, ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎట్లుంటారు, తక్కువ పని చేసి ఎక్కువ ఎత్తుకుంటారు. మళ్ళీ వానల్లో వచ్చినాక మళ్ళీ కూలిపోయింది అనుకో, మళ్ళీ రావడం మళ్ళీ చాలా నేళ్ళు పడుతుంది. కాబట్టి అక్కడ పని ఎట్లా జరుగుతుంది? సిమెంట్ మంచిగా ఇస్తారా, కంకర మంచిగా ఇస్తారా? మన ఊరోళ్ళు అధికారులు, అధికారులకి ఏముంటుంది? అధికారు పైన పైన చూస్తూ వెళ్ళిపోతారు, మీరే కాపలా. కాబట్టి మనం పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇది మంచిగా ఉందా లేదా, పిల్లలు కూడా ఫోటోలు తీయాలని, ఏం నడుస్తుంది, ఎట్లా ఉంది, తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా, పెద్ద వరద బాగానే వస్తుంది మనకి. కొట్టుకపోతే మళ్ళీ మనం ఎన్ని రోజులు ఎన్ని కష్టపడరు మీకు తెలుసు. కాబట్టి అట్లా జాగ్రత్తలు చూసుకోండి. అందరూ అందరికీ నమస్కారం. అందరూ మంచిగా